దేవుని వాక్యంలోనికి వెళదాం మొదటి వచనం మొదటి వచ్చును దుష్టుల ఆలోచన చెప్పున నడవక దుష్టుల ఆలోచన చెప్పు నడవక ఈ ఆరు వచనాల గురించి మనం ఆలోచిస్తే మొదటి వచ్చిన మనిషి ఏం చేయకూడదో చెబుతుంది మొదటి వచ్చిన మనిషి ఏం చేయకూడదు చెబుతుంది రెండో వచనం ఏం చెయ్యాలో చెబుతుంది మిగిలిన నాలుగు వచనాలు ఏం చేస్తే ఏం జరుగుతుందో చెబుతాయి మొదటి వచనం ఏం చేయకూడదు అంటే ఏం చేయకూడదో మాట్లాడితే చెప్పిన మాట అంటే తెలుసా దుష్టుల ఆలోచన చెప్పున నడవ ఎవరు దుష్టులు ఎవరు మన ఇంటి పక్కోలా మరి ఎవరు దుష్టులు మన ఇంటి ఎదురుగా ఉన్నవాళ్ళ ఎవరి దుష్టులు ఎవరి దుష్టులు ఒకవేళ ఎవరు దుష్టులను నీకు వస్తే యేశు క్రీస్తు ప్రభుత్వం చెప్పిన మాట అంటే తెలుసా ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు ఏమన్నా తెలుసా సద్బోధకుడా సత్పురుషుడా అన్నాడు అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నా నేల సత్పురుషుడని పిలుస్తున్నా నే నేల సద్బోధకుడు అని చెబుతున్నావు అని మాట్లాడిన మాట అంటే తెలుసా దేవుడొక్కడే అన్నాడు చూడండి దేవుడొక్కడే సత్పురుషుడు మరి మనుషులందరూ మనుషులందరూ మనుషుల్లో సత్పురుషుడు ఎవడో లేడు ఇంకా చెప్పాలంటే ఆ మాట చెప్తున్న ఆయన శరీరాన్ని ధరించుకుని మనిషిగా ఉన్నాడు ఆయన సత్పురుషుడంటే సత్పురుషుడే సత్పురుషుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా మనిషి ఎవడిని సత్పురుషుడని నువ్వు పిలవద్దు ఎందుకంటే మనుషుల్లో సత్పురుషులు ఉండరు అది ఆయన అన్న మాట ఏంటి తెలుసా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ప్రతి మనిషి పాపం చేసిన వాడే పాపం చేస్తున్నవాడే కాబట్టి మనుషుల్ని సత్పురుషులని చెప్పొద్దు అని చెప్తున్నాడు అందుకే ఎవరు దుష్టులంటే ఎవరు ఎవరు మనుషులందరూ కూడా దుష్టులే ఈ దుష్టుల ఆలోచన చెప్పును నడవక అంటే అర్థం ఏంటి తెలుసా మనుషుల ఆలోచన చెప్పును నీవు నడవద్దు మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు ఎవరొక ఆలోచన మీద ఆధారపడతారు మనకున్న దరిద్రం ఏంటంటే మనం ఎవరొక ఆలోచన తీసుకుంటాం ప్రతిదానికి తీసుకుంటాం ఆలోచన లేకుండా ఏది చేయం ఏది చేయం చివరికి స్నానం చేయాలన్నా ఎవరొకరు ఆలోచన తీసుకుంటాం తీసుకుంటారు మీరు గమనించండి మనకి ముందున్న కాలం మన తాతల కాలంలో ఒక సబ్బు ఫేమస్ ఏం సబ్బద్ది బాయ్ ఎందుకు ఫేమస్ ఆ కాలంలో మనుషులందరికీ చెప్పిన ఆలోచన తెలుసా ఏంటి ఆలోచన బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉందన్నారు ఎప్పుడైతే ఈ మాట విన్నారో ఈ ఆలోచన అందరికీ నచ్చేసింది అబ్బా ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి లైబాడ నేను అడుగుతున్నా ఆ కాలంలో వాళ్ళు ఆరోగ్యవంతులా కాదా మనతో పోలిస్తే మన తాతల ఆరోగ్యవంతులే కాదా ఆరోగ్యవంతులే మనకంటే ఇరవై పళ్ళు ఊడిపోతున్నాయి పదేళ్లకే కళ్ళు కనబట్టలేదు మన బతుకులు ఎలా అయిపోయినాయి కానీ వాళ్ళు చాలా ఆరోగ్యవంతులు ఈ ఆరోగ్యవంతులకు చెప్తున్న మాట తెలుసా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సబ్బు వాడు అన్నాడు తెగ తోమేశారండి ఒక పక్క గేదెలు తోమేసేవారు కాలవలు రెండో పక్క వాళ్ళని దోమేసుకునేవారు ఒకసారి కాదు అది కంకర్ రాయలా ఉండేది ఎటక రాయలాగా అది ఎంత తోమినరిగేది కాదు ఒకసారి కాదు ఒకటికి నాలుగు సార్లు రాసేవారు ఎందుకంటే రాస్తున్న ప్రతిసారి ఫీలింగ్ ఏంటి తెలుసా నాకేమొచ్చేసింది ఆరోగ్యం వాడారా వాడలేదా గట్టిగా వాడారు ఎందుకు వాడారు ఎందుకు వాడారు ఆలోచన ఆలోచన ఆ ఆలోచన ఫాలో అయిపోయారు ఇక మన తరంలో సబ్బు ఫేమస్ అయింది ఏంటిది సంతూర్ విపరీతమైన ఫేమస్ మామూలు ఫేమస్ కాదు ఇక చెప్పాలంటే ప్రతిదాని యాడ్ మారిపోతుంది కానీ సంతూర్ యాడ్ మాత్రం మారదు మన మామ కాలంలోనూ అదే అమ్మ కాలంలోనూ అదే కూతురు కాలంలోనూ అదే మనవరాల కాలంలో కూడా అదే యాడ్ మారట్లే ఏంటి యాడ్ ఏంటి అయ్యాడు అంటే ఒక ఆవిడ బయట ఆడుకుంటూ ఉంటుంది ఈ లో ఒక ఆయన చూస్తూ ఉంటాడు చూసి ఈవిడ ఇలా మెరిసిపోతుంది అని దగ్గరికి వెళ్ళి మేడం మీరు ఏ అని అడుగుతాడు నేనా కాలేజా అంటదావిడ వెంటనే పక్క నుంచి మమ్మీ అనో పిలుపు వెంటనే షాక్ అయిపోద్ది అనమాట ఏంటి మబ్బయ్య ఇప్పుడు మీరు గమనించండి వెంటనే ఒక డైలాగ్ వచ్చేస్తుంది ఏంటి నవయ యవనం నవ్వయవనం అంటే అర్థమండి తెలుసా మీ చర్మం ఎప్పుడు యవనంగా ఉండాలంటే ఏం వాడండి సంతూరు వాడండి రాసేసారండి ఇంకా మీరు గమనిస్తే ఈ సబ్బు వాడిన వాళ్ళు యవనస్తులు కన్నా ఉన్నారు తెలుసా తెగ రాసేసారు ఏమైపోదామని వీళ్ళు రాసేస్తే ఒకరు చూసి మీది ఏ కాలేజీ అని అడుగుతారు అడగల ఎవరు అడగరు కూడా కనీసం కాలేజీ కాదు ఏ కాన్వెంట్ అని అడుగుతారు మనల్ని చూస్తే కాన్వెంట్ ఏంటంటే కాన్వెంట్లో చిన్నపిల్లలతో పాటు ఎవరు ఉంటారు తెలుసా ఆయా నువ్వు ఏ కాన్వెంట్లో ఆయగా చేస్తున్నావు అని అడుగుతారు అది అడుగుతారు మీరు గమనించండి ఈ సబ్బు రాసేస్తే ఎవను అనగానే తెగ రాసేసారు ఎందుకు రాసేసావు ఆలోచన అది అదేమో చెప్తున్నా స్నానం చేయడానికి కూడా ఏం చేస్తున్నాం మనం ఆలోచన తీసుకుంటున్నాం ఇవి మంచివా లైబా సబ్బు గురించి నాడు చెప్పిన మాట ఏంటి తెలుసా ఆరోగ్యం అని కానీ ఇప్పుడు చెప్తున్న మాట తెలుసా అది మనుషుల సబ్బు కాదట మరి ఏ సబ్బు కుక్కల సబ్బు అట్ట కుక్కలకు వాడే సబ్బుని ఎవరి చేత వాడించారు మనుషుల చేత విదేశాల్లో కుక్కలకు వాడతారట భారతదేశంలో మనుషుల చేత వాడించారు మనుషుల చేత ఇక సంతూరికి యవనం వస్తుందంటే రాదు ఎందుకంటే వస్తే మన చిన్నప్పటి నుంచి ఒక ఆవిడే యాడ్ చేయాలి యాడ్లో నటిస్తున్న ఆవిడ మారట్లేదా మారట్లేదా మారిపోయినది మారిపోయింది ఆవిడ యవనం పోయింది ఇంకో యవనస్తురాన్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టారు దీని ఏమంటారు తెలుసు దుష్టులు దుష్టులు ఎప్పుడు నిజం చెప్పరు నిజం చెప్పరు ఇక ఎన్ని విషయాలు మీరు గమనించండి ప్రతి దానికి ఆలోచన తీసుకుంటాం తెల్లడి చర్మం కావాలంటే ఏం కావాలి ఫేర్ అండ్ లవ్లీ రాయండి అన్నారు ముఖానికి తెగ రాసేశారు ఏడు వారాల్లో నిఘారింపని ఏడు కాదు డెబ్బై ఏడు వారాలు రాసిన ఏం రాలేదు నిఘారింపు రాల సూపులు సూపులు అయిపోయినాయి పిండేడు రాయడం పిండేడు రాయడమే కానీ ఏం జరిగింది ఏమి రాలా ఏమి రాలా తాయితీగా చెప్పిన మాట అడి తెలుసా ఆ ఫేర్ అండ్ లవ్లీలు ఏం కలుపుతున్నారట పంది మాంసం కొవ్వు కలిపారట దీని ఎక్కడ రాసుకున్నాం మనం మొఖాలకు రాసుకుని మొఖాలతో పాటు పెదాలకు రాసుకుని ఆ పెదాలు నోట్లో పెట్టుకుని చీకేశ్ ఎందుకు చీకేశావు వాడు చెప్పాడు ఏమని రాసుకోవాలి ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు సమాజం ఇస్తుంది అని చెప్తున్నాడు చూడండి నీ జీవితంలో మనుషుల ఆలోచనలు ప్రతి విషయంలో మనం గమనిస్తా అందుకే దుష్టుల ఆలోచన చెప్పిన నడవకు దుష్టుల ఆలోచన చెప్పు నడవకు నీ జీవితంలో ప్రతీదీ కూడా మనిషి ఆలోచన తీసుకోకు అని చెప్తున్నాడు వీటికే మనుషులు ఆలోచన తీసుకున్నామంటే మన జీవితం ఇంకా ప్రాముఖ్యమైనవి ఉంటాయి ప్రాముఖ్యమైన ఉంటాయి లోకం చెప్పే ప్రతి మాట పనికి మాలింది మీరు గమనించండి దేవుడు చెప్పే మాటకు వ్యతిరేకంగా ప్రతి మాట లోకం చెబుతుంది ప్రతి మాట చెబుతుంది ప్రతి మాట వివాహము ఘనమైనది అని దేవుడు చెప్పాడు వివాహంలో వారిద్దరిని జతపరుస్తుంది ఎవరట దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచుకోడు జతపరుస్తుంది ఎవరు తెలుసా దంపతులు ఇద్దరిని జతపరిచేది ఎవరు దేవుడు అని వాక్యం చెప్తుంది మీరు గమనించండి పెళ్లి గురించి లోకం చెప్పేది అంటే తెలుసా వివాహం చేయాలంటే ఏం చేయాలి ఏం చేయాలి వెయ్యబద్దలాడట ఓ పెళ్లి చేయాలట పెళ్లి చేస్తుంది ఎవరు దేవుడు దేవుడు ఏం చేసి చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేసి చేస్తున్నాడు దేవుడు అబద్ధం ఆడతాడా వివాహము సత్యవర్తితో జరుగుతుంది సత్యవంతుడితో జరుగుతుంది సత్యము చేత జరుగుతుంది కాబట్టి వివాహం ఎంత పవిత్రమైందని వాక్యం చెప్తుంటే వీడు అంటాడు వే అబద్ధలాడి పెళ్లి చేసి ఏ ఆలోచన వచ్చింది చెప్పండి ఏ ఆలోచన చెంది అదిగే నిజాలు చెప్పరు నిజాలు చెప్పరు ప్రతి దానికి ఏది నిజం ఉండదు అమ్మాయి అప్సరసలా ఉంటుందంటారు వీడు కనీసం అప్సర పెన్సిల్లా కూడా ఉండదు అబ్బాయి అబ్బో పెద్ద పనుడు అంటారు వీడి పనేటు తెలుసా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఊరి మీద తిరగడమే వీడి పనే లేదు ఇలాంటి పనికి మాలిన అబద్ధాల చేత రెండు జీవితాలు ముడిపెట్టేస్తాం కానీ చెబుతున్న మాట తెలుసా పెళ్లి చెయ్యాలంటే ఖచ్చితంగా అబద్ధమాడాలి ఏది నచ్చింది నీకు నువ్వు ఏది ఫాలో అవుతున్నావు నువ్వు ఏది ఫాలో అవుతున్నావు నీ జీవితంలో ప్రతి దానికి ఆలోచన తీసుకుంటావు ప్రతిదానికి ఆలోచన తీసుకుంటావు ఇలా తీసుకునేటప్పుడు ఎక్కువ శాతం దుష్టుల ఆలోచనలే ఫాలో అవుతాం దేవుడు అంటాడు అబద్ధమాడొద్దు అని అబద్ధమాడొద్దు అబద్ధం ఆడొద్దు కానీ లోకం అవసరానికి ఒక అబద్ధం అవసరానికి ఒక అబద్ధం అలా పైగా అబద్ధం ఆడితేనట్టు ఎలా ఉండాలి ఎలా ఉండాలట గోడ కట్టినట్టు ఉండాలట తడి కట్టినట్టు ఉండకూడదట దేవుడు అంటాడు అబద్ధం ఆడద్దు దుష్టుడు అంటాడు ఆడు అబద్ధం అతికినట్టాడు గోడ కట్టినట్టాడు ఇలాంటి మాటల చేత ఎలా ప్రవర్తిస్తున్నారు చూడండి అదిగే ప్రతి విషయములో దుష్టులు ఇచ్చే ఆలోచనలాగే ఉంటుంది మనుషుల్ని చెడగొట్టడానికి మనిషి చే ఆలోచన తెలుసా దుష్ట ఆలోచనలు ఇస్తాడట వ్యభిచారం చేయొద్దు అని చెప్పాడు చేస్తే భయంకరమైన రోగం చేత నీ శరీరం కృషించుకుపోతుందని చెప్పాడు లోకం చెప్పింది తెలుసా లోకం కాదు ప్రభుత్వాలు గోడల మీద రాస్తున్నాయి ఏమని వ్యభిచారం చేస్తే ఈడ్స్ వస్తుందని భయపడుతున్నావా భయపడకు రోగం రాకుండా ఏం చెయ్యి వ్యభిచారం చేయి చెయ్యొద్దన్న మాట నచ్చిందా చెయ్యన్న మాట నచ్చుతుందా చెయ్యొద్దన్న ఆలోచన నచ్చిందా చెయ్యమన్న ఆలోచన నచ్చింది ఏం నచ్చింది మనకి చెయ్యి తెలివిగా చేయి రోగం రాకుండా చేయి ప్రతి విషయంలో మీరు గమనించండి ప్రతి విషయంలో దేవుడు మీ దేహం దేవాలయం దాన్ని పాడు చేసుకోవద్దంటే వీళ్ళు అంటారు ఎలా పడితే అలా పాడు చేసి లోకం చెప్పినట్టు ప్రవర్తిస్తుంటారు ఎవరకు సిగరెట్ యాడ్ వచ్చిందండి దమ్ము దమ్ములో ఆనందం అంటే దమ్ము దమ్ములో దమ్ము దమ్ములో ఆనందం అనగానే ప్రతి వాడు పీల్చేశాడు దమ్ము దమ్ముల ఆనందం మీరు గమనించండి ప్రమాదాన్ని కింద చిన్న అక్షరాలతో రాస్తాడు పొగ తాగుట హానికరం పెద్ద పెద్ద అక్షరాలతో రాసేదేడు తెలుసా దమ్ము దమ్ములో ఆనందం కూల్ డ్రింక్స్ తాగితే ఏం జరుగుతుందట ఏం జరుగుతుంది తాగొద్దు అని చెప్తారు కానీ ఏంటో తెలుసా ధంసప్ కాదట ఏంటది తుఫాన్ అట నిన్నెత్తుకుపోయే తుఫాన్ నేను నాశనం చేసే తుఫాన్ అందుకే అంటాడు నీకు దమ్ముందా తాగడానికి అని ఆ మాటను కానీ నాకు దమ్ము లేదంటావని చెప్పి తెగ తాగేస్తాం మనం తెగ తాగేస్తాం దేవుడు మద్యముతో మత్తులై ఉండొద్దు అన్నాడు కానీ లోకం చెప్పేది ఏంటి చెప్పండి తాగు వాడు అంటున్నాడు రేపు తాగితే లెవర్లు పోతాయంటే చెప్పే మాట తెలిసాడు తాగేసి తింటే పోవట అన్నం ఫుల్గా తినేసి తాగితే పోవంటున్నాడు ఇప్పుడు ఏ ఆలోచన నచ్చుతుంది తాగితే పోతాయన్న మాట నచ్చదు అన్నం తినేస్తే పావు అన్న మాట నచ్చుతుంది ఇలా ప్రతిదీ కూడా దుష్టుడు ఆలోచనేస్తాడు అన్నాడు నేను కొన్ని విషయాలు చెప్తున్నాను మీరు గమనించండి దేవుని మాటకు ప్రతి మాట వ్యతిరేకంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ నచ్చితే చూద్దాం దేవుడు తల వెంట్రుక దగ్గర నుంచి అరికాలు వరకు ప్రతి దాని గురించి చెప్పాడు తలకేం చేయమన్నాడు నీ తలకు తైలము తక్కువ చేయొద్దు అన్నాడు నీ తల నూనెతో అంటూ అన్నాడు నీ తలకు నూనె రాయ అన్నాడు మనకి ఏది నచ్చింది చెప్పండి ఏం నచ్చుతుంది నూనె రాయడం నచ్చుతుందా నచ్చదు జడేసుకోమన్నాడు జడేసుకో నచ్చుతుందా నచ్చదు మరి నచ్చుతుంది దెయ్యాలు ఎరబోసుకుని తిరగడం నచ్చుతుంది మరి ఏ నచ్చుతుంది నూనె రాయడం నచ్చదు మరి ఏ నచ్చుతుంది తలకి రంగు వేయడం నచ్చుతుంది ఒకప్పుడు తెల్లెండుకలకు నల్ల రంగు వేసేవారు డల కాదు ఆ నేలం ఎరుపు తెలుపు పచ్చ పసుపు ఇడు మనుషో పశువు లేకపోతే వింత జంతువు అర్థం కాదు ఆ వేసి తిరుగుతుంటాడు దేవుడు నూనె రాడు నూనె మాత్రం రాయుడు మిగిలివన్నీ రాస్తాడు మిగిలివన్నీ రాస్తాడు బట్టల గురించి దేవుడు చెప్పాడు చెప్పలేదా చెప్పాడు మిగుల వెలగల వస్త్రముల జోలికి పోవద్దు మనకేం కావాలి చెప్పండి ఖరీదైన బట్టలు ఆ హీరోయిన్ కట్టుకుంది కావాలి నెక్స్ట్ ఆ హీరో వేసుకుంది కావాలి అది కూడా అలా తెలుసా వాడు చింపేసేసుకున్నాడు అనుకోండి వేసుకుంటారు వాడు సగం వేసుకున్నాడు అనుకోండి ఎలా సగం వేసుకుంటారు లేదాడు మొత్తం తీసేసాడు అనుకోండి వేళ కూడా మొత్తం తీసేస్తారు తీసేస్తారు ప్రతి విషయంలో లోకం మన మీద ఎంత ప్రభావం చూపిస్తుందో చూడండి దేవుడు పెదాలిచ్చాడు నీ పెదాలకు కాపు పెట్టు అన్నాడు మనల్ ఏం పెడుతున్నారు లిప్స్టిక్లు తెగ రాసేస్తున్నారండి తెగరాసేస్తున్నారు రాస్తే రాశారు ఏంటంటే ఒక ముసలావుడు మొత్తం పైనుంచి కిందకి మేకప్ వేసుకుని వచ్చి ఆరాధన చేస్తుంది ఇవి ఏమనుకోవాలి మరి ఏమనుకోవాలి మీరు గమనించండి మన అరికాలు గోరు దగ్గర నుంచి మన తల వెంటుకల వరకు ఎవరి ప్రభావం కనబడుతుంది తెలుసా లోకం ప్రభావం కనబడుతుంది ఆయన అంటాడు నీ మీద దుష్టుల ఆలోచన అసలు ఉండకూడదు నువ్వు దుష్టుల ఆలోచన పాటించకూడదు పాటించకూడదు కానీ మన ఇంట్లో వాళ్ళే కనబడతారు మన ఆలోచనలు మొత్తం వాళ్ళ మీద ఆధారపడతాయి మొదటిది దుష్టుల ఆలోచన చెప్పు నీవు నడవద్దు